ఆయన వ్రాసేటువంటి యొక్క కవిత్వం సమకాలీన సమాజంలో అందరి మన్ననలను పొందింది. చక్కటి సూటిగా భావాన్ని అభివ్యక్తం చేసేటటువంటి పద్య శైలి జాషువా గారికి లభించిన వరం. ఆయన చెప్పదలుచుకున్న భావాన్ని నేరుగా పాఠకుల హృదయాలను స్పందించేలా చెప్పడం ఆయన శైలి. మొదట తను అవమానాలను భరించినప్పుడు ఆ అవమానాలు ఎలా ఉండేవో చెబుతూ, నా కవితావధూటి వదనము నెగాదిగజూచి రూపురేఖా కమనీయ వైఖరులు గంచి బడీ అని అన్నవారే మీ రేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోయిన బాకున కుమ్మినట్లగును పార్థివ చంద్రవచింప సిగ్గగున్ అంటూ బాధపడ్డాడు. అయితే ఈ బాధ ఆయన నిరాశలోకి నెట్టి అస్త్ర సన్యాసం చేయడానికి పురికొల్పలేదు. ఆయనలో పట్టుదలను పెంచి ఎలాగైనా సరే కవితా వ్యాసంగంతో తాను విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆయనలో ప్రేరేపించింది.